వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ వారు ఇచ్చిన సిలబస్లో మధ్యయుగాలకు చరిత్ర సంబంధించిన అంశాలను చూద్దాం. సో ద మెడివల్ ఇండియన్ హిస్టరీ సిలబస్ను మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం అనేది యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, మరి మెడివల్ ఇండియా అనే వరకు మనకు ఈ యొక్క మధ్యయుగాల భారతదేశ చరిత్రను కనుక మనం తీసుకుంటే, ముఖ్యంగా మన సిలబస్లో డైరెక్ట్గా వాళ్ళు ఏమడిగారు అన్నది ఒకటి, దానికంటే మనం ఆర్గనైజింగ్గా ఎట్లా చదువుకుంటూ పోతే ఏరియాలు కవర్ అవుతాయన్నదని మనం ప్రధానంగా చూద్దాం. అందులో మొట్టమొదటగా మనం చూడాల్సింది ఏంటంటే, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అన్నాడు. అంటే భారతదేశానికి ఇస్లాం ఆగమనం గురించి ఒకటి అడిగాడు. ఈ యొక్క ఇస్లాం ఆగమనం అంటే నేను మనం స్ట్రైట్ అవేగా చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా చెప్తాను, ఎందుకంటే సిలబస్లో కొన్ని అంశాలు ముందుకు వెనక్కి ఉన్నాయి, అవి ఎలా ఉన్నా మన ఆర్గనైజింగ్లో మనం చదువుకోవాలి. ఈ ఇస్లాం ఆగమనం అనే దాన్ని కనుక తీసుకుంటే మొత్తం ఇది మూడు దశలుగా జరిగిందన్నది మనకు తెలుసు. తొలి దశకు వచ్చే వరకు క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం, ఇన్ ద ఇయర్ ఆఫ్ 712 AD మహమ్మద్ బిన్ కాసిం ఊ ఆక్యుపైడ్ సింధ్. ఈ యొక్క సింధును ఆక్రమించుకోవడంతో తొలి దశ అని మనం చెప్పొచ్చు. తర్వాత రెండవ దశలో క్రీస్తు శకం 1000 నుంచి 1025 మధ్య కాలంలో మహమ్మద్ గజనీ భారతదేశంపై చేసిన దండయాత్రలకు సంబంధించిన అంశం రెండవ దశగా చూడాలి. మూడవ దశకు వచ్చే వరకు మనకు ప్రధానంగా ఒకటే కనిపిస్తుంది, అది మహమ్మద్ ఘోర్. ఈ యొక్క మహమ్మద్ ఘోర్ భారతదేశం పైన చేసిన దాడులు, చివరికి భారతదేశంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు ఏ విధంగా జరిగింది అనేది మనం చూడాలి. సో ఇది ఇస్లాం ఆగమనం. అయితే మనకి ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడగొచ్చు అన్నది ఒకటి చూస్తే, ఇస్లాం ఆగమనం ఇదంతా ఫ్యాక్ట్స్ మొత్తం ఇక్కడ చదువుకునేటువంటి ప్రిలిమ్స్ యూజ్ అవుతాయి, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు అసలు భారతదేశంలో నూతనంగా దాడులు చేసిన ఈ యొక్క ముస్లింలు లేదా ఇస్లాం వీళ్ళు విజయం సాధించడానికి దోహదపడిన అంశాలు ఏంటని అడగొచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ ఆర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఇన్వేడర్స్? ఆక్రమణదారులకు ఏ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉపయోగపడ్డాయి అన్నది ఒక క్వశ్చన్. రెండవ క్వశ్చన్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ గా అడుగుతాడు. అంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో భారతదేశ సార్వభౌమాధికారాన్ని సంరక్షించడంలో రాజపుత్రుల వైఫల్యానికి గల కారణాలు అడుగుతాడు. అవి సమాజపరంగా కారణాలు గాని, ఆర్థిక కారణాలు గాని, సైనికపరమైన కారణాలు కానీ, లేదా భౌగోళిక కారణాలు కానీ, ఇత్యాదికమైనవి ఎన్నైనా ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ఇస్లాం ఆగమనం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. రైట్, ఇస్లాం ఆగమనం జరిగింది. ఇస్లాం ఆగమనం తర్వాత రెండవ టాపిక్ వచ్చే వరకు మనం స్ట్రైట్ అవేగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మహమ్మద్ ఘోర్ యొక్క బానిస తర్వాత కాలంలో దాని ఎట్లా ఫ్రీ అయ్యాడు బానిసత్వం నుంచి అనేది మనం చూసుకుంటాం. దీన్ని ఢిల్లీ సుల్తానులు అని మనం చెప్పొచ్చు. ఈ ఢిల్లీ సుల్తానులు 1206 నుంచి 1526 మధ్య కాలంలో పరిపాలించారు. దాదాపు 320 సంవత్సరాల కాలంలో మొదట్లో మనం స్లేవ్ లేదా మామూలిక్ లేదా ఈ యొక్క ఇల్బారి తురుష్కులు అని పిలువబడే వాళ్ళు 1206 నుంచి 1290 ఇట్లా ఖల్జీలు గాని 1290 నుంచి 1320 తర్వాత కాలంలో తుగ్లక్లు, వీళ్ళు 1320 నుంచి 1414 ఆ తర్వాత సయ్యదులు 1414 నుంచి 1451 ఆ తర్వాత లోడీలు, వీళ్ళు 1451 to 1526. సో ఇది మొత్తం ఐదు దశలు, ఐదు రాజవంశాలు పాలించాయి. వీరికి సంబంధించిన రాజులు, వారి యొక్క చరిత్ర, వాళ్ళు చేసిన ఘనకార్యాలు, వారు చేసిన ఏమైనా నిర్మాణాలు మొదలైనవి ఉంటే వాటి గురించి చూస్తాం. అది ప్రిలిమ్స్ లో బాగా యూజ్ అవుతుంది, కానీ మెయిన్స్ కు వచ్చే వరకు దీంట్లో కొన్ని అంశాలు మీకు ఉపయోగపడి ఉన్నా స్ట్రైట్ అవేగా మనం వీళ్ళ కల్చరల్ కాంట్రిబ్యూషన్ అడిగాడు. వీళ్ళు చేసిన సాంస్కృతిక సేవ ఎట్టిది అన్నదే మనకు చాలా అంశం. సో ఢిల్లీ సుల్తానులు భారతదేశంలో స్థిరపడిన తర్వాత వీళ్ళ నిర్మాణాలు ఏ విధంగా కొనసాగాయి అన్నది ఒకటి చూడాలి. రెండు, వీళ్ళ కాలంలో అభివృద్ధి చెందిన సాహిత్యం, అదే సమయంలో వీళ్ళ కాలంలో పెయింటింగ్ వంటివి ఏమైనా ఉన్నా వాటికి సంబంధించింది చూడాలి. ఇదే కాక ఢిల్లీ సుల్తానుల కాలంలో నిజానికి అర్బన్ సెంటర్స్ కొన్ని డెవలప్ అయ్యాయి, పరిశ్రమలు కొన్ని డెవలప్ అయ్యాయి, నూతనంగా వర్తక వాణిజ్యాలు డెవలప్ అయ్యాయి. వీటికి సంబంధించి అంటే సామాజిక, సాంస్కృతిక, ఆర్థికతకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ఎక్కువ చదవాల్సి వస్తుంది. వాస్తవంగా ప్రిలిమినరీలో మనం చదివేటప్పుడు చేసేది ఏంటంటే, కొంతమేరకు వీనికి ఇంపార్టెన్స్ కొంచెం తగ్గినా ఎక్కువ ఫోకస్ అనేది వాళ్ళ పర్సనాలిటీస్ మీద ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మెయిన్స్ కు వచ్చే వరకు ఈ పర్సనాలిటీ ఇంపార్టెన్స్ తో పాటు వాళ్ళు చేసిన కార్యక్రమాలలో
ముఖ్యంగా సాంస్కృతిక సేవ, ఇందాక నేను చెప్పినట్టు సమాజము ఆర్థికతకు సంబంధించింది రెండవ దానిగా చూడాలి. ఇది రెండు. మూడవ అంశానికి మనం వచ్చే వరకు ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ అవేగా వద్దాం. ఒకటి కాకతీయులు మరియు విజయనగర పాలకులకు సంబంధించింది. ఒకటి మరి విజయనగర వారు కాకతీయులు వారు చేసిన సేవలు మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు తెలంగాణ చరిత్ర కోసం కానీ లేకపోతే భారతదేశ చరిత్రలో భాగంగా కానీ కొంత కాకతీయులు టచ్ చేసిన, విజయనగరాన్ని సంపూర్ణంగా భారతదేశ చరిత్రలో భాగంగా మనం చదివి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్న పరిస్థితుల్లో మనకు కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఆనాడు అఖిల భారత స్థాయిలో ఢిల్లీ సుల్తానులు ఉత్తర భారతదేశంలో వైఫల్యం చెందుతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక మహోజ్వల చరిత్ర కలిగిన రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మన విజయనగర సామ్రాజ్యం. అలా ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సాంస్కృతిక సేవ గాని, ఆనాటి సమాజ స్థితిగతులు గాని, ఆర్థిక పరిస్థితులను గాని పొందుపరిచారు, ఏ విధంగా ఉన్నాయని చూడాలి. అయితే దీన్ని రెండు రకాలుగా మనం అధ్యయనం చేయాలి. ఆనాడున్న సమాజంలో అంటే స్వదేశీ రచనల ఆధారంగా కొంత సమాచారాన్ని మనం పాజిటివ్ సైన్ లో చూస్తే, కొంత నిజ నిర్ధారణ కోసం విదేశీ రచనలు కూడా మనకు ఉపయోగపడతాయి. విజయనగర ప్రభుల కాలంలో అనేక మంది విదేశీ యాత్రికులు వర్తకులు ఇక్కడికి వచ్చి ఉండేవారు. ఎగ్జాంపుల్ డోమింగ్ ఫేస్, అదేవిధంగా ఎడ్వర్డ్ బార్బోసా, అబ్దుల్ రజాక్ మొదలైన వాళ్ళందరికి సంబంధించిన కొన్ని కోట్స్, కొటేషన్స్, వారి సమాచారం కూడా మనకి ఇక్కడ పనిచేస్తుంది అని తెలుసు. అదేవిధంగా విజయనగర పాలకులకు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ కూడా అడగవచ్చు. లేదా విజయనగర యొక్క ఆర్కిటెక్చర్ సంపూర్ణంగా వీళ్ళ యొక్క వాస్తు శైలి నిర్మాణం ఏ విధంగా కొనసాగింది అన్నది అడగవచ్చు. సో ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నది మనం చూసాం. థర్డ్, ఫోర్త్ కు వచ్చే వరకు దీని తర్వాత మనం మొఘల్, ఇందాక మనం అనుకున్నాం కదా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ లో ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే కనిపిస్తుంది. మీకు 1526 నుంచి 1530 లేదా 40 వరకు ఒక దశ, మళ్ళీ 1555 నుంచి 1707 వరకు ఉచ్చ స్థితి, 1707 నుంచి 1857 మొఘల్స్ ఉంటే ఈ మూడవ దాన్ని మనం చదవాల్సిన అవసరం ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే లేదు. అయితే ఈ రెండు దశలతో పాటు ఈ రెండింటి మధ్యలో ఉన్న సూర్ వంశ పరిపాలన, దీన్నే మనం ఏమంటాం అంటే సూర్ డైనాసిటీ షేర్షా గారికి సంబంధించింది అని చెప్పొచ్చు. షేర్షా గారికి సంబంధించిన అంశాలను కూడా మనం ఇక్కడ చూడవలసి వస్తుంది. అది ఒకటి. సో షేర్షా దగ్గర ఏ విధంగా అడగొచ్చు క్వశ్చన్స్ అన్నది కనుక మనం బాగా గమనిస్తే, ముఖ్యంగా షేర్షా చేసిన సంస్కరణలు ఎగ్జామినర్ కు ఎప్పుడు టెంప్టెడ్ అనండి. షేర్షా చేసిన ఈ యొక్క ఇవి ఎప్పుడు ఎగ్జామినర్ కు టెంప్టెడ్ గానే ఉంటాయి. రెండవది వచ్చేది ఏంటి అనంటే అక్బర్ మత విధానాలు చాలా ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తాయి. కానీ అక్బర్ మత విధానాలకు వచ్చే వరకు అక్బర్ రాజపుత్రులతో అదేవిధంగా హిందూ అన్య మతస్థులతో జరిపిన వ్యవహారాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కానీ అక్బర్ విధానముల క్రిటిక్ కూడా మనం చూడాల్సి వస్తుంది. సి అక్బర్ ఆ యొక్క మత సామరస్యం కోసమనో ఇంకో దానికోసమో ఈ హిందూ యువతులను వివాహం ఆడటం అనేది జరిగింది. కానీ ఒక ముస్లిం యువత కూడా హిందువును వివాహం ఆడలేదు. అట్లాంటప్పుడు మనకు ఈక్వాలిటీ అనేది లేదు అన్నది ఇటీవల మధ్య కాలంలో వస్తున్న కొన్ని రచనలు వాదనలు కూడా మనకు కనిపిస్తాయి. వాటిని చూద్దాం. మరి మోస్ట్ టెంప్టెడ్ మరొకటి ఎవరు కనిపిస్తారంటే ఔరంగజేబ్, ఆయన మత విధానం రివర్సల్, కంప్లీట్ రివర్సల్ గా మీకు కనిపిస్తాయి. ఇటీవల కాలంలో నేను జ్ఞానవాపి మీద చేసిన ఒక వీడియో కొంత మేరకు మీకు ఇక్కడ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరొకటి కనుక చూస్తే మొఘలులు చేసిన సాంస్కృతిక సేవ, మొఘల్ కాలంలో ఉన్న సమాజ స్థితిగతులు, మొఘల్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీయులు ఏ విధంగా భారతదేశం యొక్క స్థితిగతులను వాళ్ళు విపులీకరించారు అన్న అంశం ఒకటి కనిపిస్తుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఇది ఒకటి. తర్వాత కాంపోజిట్ కల్చర్ అన్నాం, దీన్నే మిశ్రమ సంస్కృతి అంటున్నాం. ఏంది మిశ్రమ సంస్కృతి అంటే భారతదేశానికి దాదాపు 8వ శతాబ్దంలో వచ్చిన ముస్లింలు క్రమంగా భారతీయ సమాజంలో మమేకమై ఇక్కడున్న కొందరిని మతాంతీకరణ చేసి ఇస్లామతంలో చేర్చుకొని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న సంస్కృతులు ఏవైతే గతంలో ఉన్నాయో హైందవ, బౌద్ధ, జైన కట్టడాల నుంచి కొన్నింటిని శాంపుల్స్ తీసుకొని వాళ్ళు ఈ మొఘల్స్ పర్షియన్ కల్చర్ తో మిక్స్ చేసి ఒక న్యూ కల్చర్ ని ఎట్లా డెవలప్ చేశారు అన్నదాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇందులో సమాజంలో కొంత మార్పు వచ్చింది, వారి ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చింది, వారి యొక్క వేషధారణ, వస్త్రాలంకరణ, అదే విధంగా ఈ యొక్క నిర్మాణాలు, కట్టడాలు, వైవాహిక పద్ధతులు అనేక వాటిలో ఏ విధంగా ఇది మిక్స్ అయిపోయింది అన్నదాన్ని మనం చేస్తాం. దీన్ని ఒక మిశ్రమ సంస్కృతి ఎట్లా ఏర్పాటు అయింది అనేది ఒకటి చూస్తాం. దాని తర్వాత
మరొక ఇంపార్టెంట్ గా మనకు కనిపించేది ఇక్కడ అంశం ఏంటి అన్నది కనుక మనం చూస్తే, మోస్ట్ టెంప్టెడ్ ఏరియా ఫర్ ద ఎగ్జామినర్ ఉండేది ఏంటంటే అది భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమానికి వచ్చే వరకు మనకు రెండుగా చూడొచ్చు, ఒకటి సగుణ, రెండవది నిర్గుణ. మీకు తెలుసు సగుణ ఏంటి నిర్గుణ ఏంటి, దేవుణ్ణి నమ్మి ఉన్నారని అంటే రూపంతో కలిగి ఉన్నాడని రూపం లేనివాడు అన్న. ఈ సగుణ నిర్గుణలకెళ్ళే మళ్ళా సౌత్ అండ్ నార్త్ అనేది ఒక డివైడ్ కూడా చేసుకోవచ్చు. ఈ సౌత్ కు వచ్చే వరకు ప్రధానంగా మనకు అల్వార్లు నయనార్లు వారి అనంతర కాలంలో ఈ యొక్క మనకు రామానుజాచార్యుడు శంకరాచార్యుడు అదేవిధంగా వల్లభాచార్యుడు మధ్వాచార్యుడు నింబార్కరుడు కాక స్థానికంగా కూడా కొంతమంది ఈ యొక్క భక్తి ఉద్యమకారులు కనిపించారు. మీకు భక్త రామదాస్ గారు గాని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి లోకల్ స్థాయిలో మనం చాలా స్పష్టంగా వీళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా నార్త్ కు వచ్చే వరకు మనకు రామభక్తి కృష్ణ భక్తి అనేది ఒకటి వెరీ క్లియర్ కనిపిస్తుంటది. సో ఇది సగుణ అనుకున్నప్పుడు నిర్గుణాల కూడా లోకల్ గా కొందరు కనిపిస్తారు. అంటే నేషనల్ లెవెల్ లో మీరు గురునానక్ కబీర్ దాస్ లాంటి వాళ్ళే కాకుండా రీజనల్ లెవెల్ కి వచ్చే వరకు మనం చూస్తే ఈ యొక్క రాసులు చెప్పే ఎవరు ఆయన అంటే వేమన గారు, యోగి వేమన లాంటి వాళ్ళు కనిపిస్తారు. అంటే సార్ ఇది తెలంగాణ కదంటే తెలంగాణ ఇండియాలో భాగమే, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది నేను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. రైట్, ఇది భక్తి ఉద్యమం సమాజం మీద ఎట్లా ప్రభావాన్ని చూపిందని చాలా పద్ధతిగా మనం చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు సూఫీ. ఇది సూఫీ అనేది ఇస్లాం మతంలో సంస్కరణ. చూడండి, ఏ మతమైనా మనిషికి నిరాడంబరత్వాన్ని సింప్లిసిటీని నేర్పుతుంది. కానీ ఎవరైతే సింప్లిసిటీని విడనాడి చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచన పద్ధతిని చేసుకున్న తర్వాత వారి లగ్జరియస్ లైఫ్ అగెనెస్ట్ రిలీజియన్ యాక్చువల్లీ. సో దాని నుంచే ఈ యొక్క సూఫీ ఉద్యమం వచ్చింది అని చెప్తాం. ఇందులో సహరావర్ది, సో ఈ యొక్క సూఫీ యొక్క సెక్ట్స్ చిష్టి గాని మొదలైన వాటి అన్నింటి గురించి మనం ఇక్కడ చూస్తాము. అది భారతదేశంలో ఎట్లా అన్నది, రెండు భక్తి మరియు సూఫీ ఉద్యమాల పోలికలు భేదాలను కూడా మనం ఒకటిగా చెప్పాల్సి వస్తుంది. సో ఇది భక్తి ఉద్యమం సిలబస్ లో ఒకటి సూఫీ అని చూస్తే, చివరిగా దక్కన్ గురించి అడిగాడు. దక్కన్ అనే వరకు మీరు రాష్ట్రకూటుల నుంచి దాదాపుగా కాకతీయుల వరకు మొత్తం మీకు అవగాహన రావాల్సి వస్తుంది. రాష్ట్రకూటులు, తర్వాత వచ్చిన చాళుక్యులు, అంటే బాదామి చాళుక్యులు ముందున్న, తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, దేవగిరి యాదవులు, కాకతీయులు, వీటికి సంబంధించిన దాన్ని మనం చూడాలి. దక్కన్ అనగానే ఏదో అనుకోకుండా రాష్ట్రకూటులు విడిచిపెట్టకండి. నేను ఆర్డర్ వచ్చినప్పుడు నేను మళ్ళీ బాగా చెప్తాను, క్లాస్ లో భాగంగా ఉన్నాం. సో ఇది ఈ మెడివల్ అంటే మధ్యయుగాలకు సంబంధించిన సిలబస్ విశ్లేషణ. దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అందులో ఒక క్వశ్చన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది రేపు చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.